ఇక రిషి వస్తారాని ఎత్తుకొని కార్లో పడుకోబెడతాడు మేడం మీరు కూడా కూర్చోండి మేడం అని చెప్పి రిషి అనగానే ఇక ఒక లెక్చరర్ అయితే వస్తారాన్ని తన ఊళ్ళో పడుకోబెట్టుకుంటుంది ఇక రిషి మాత్రం చాలా వేగంగా కార్ని ముందుకు పోనిస్తూ ఉంటాడు అప్పుడప్పుడు వస్తరాని వెనక్కి తిరిగి చూస్తూ ఉంటాడు చాలా బాధగా వస్తారా లేఘు వస్తారా లేకు నీకేం కాదు అని చెప్పి రిషి చాలా బాధగా వెనక్కి తిరిగి మాట్లాడుతూ ఉంటాడు మేడం వస్తదార బుగ్గల మీద కొంచెం కొట్టండి మేడం ఉంటే ముఖం మీద చల్లండి ఇదిగోండి ఈ నీళ్లు తీసుకోండి వస్తారా ముఖం మీద చల్లండి అని చెప్పి ఇక రిషి అయితే నీళ్ళ బాటిల్ని ఆ మేడం చేతికిస్తాడు ఇక ఆ మేడం అయితే ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది రిషి కళ్ళల్లో బాధని మేడం తొందరగా నీళ్ళు చాలండి మేడం అని చెప్పి ఇక రిషి అయితే ఆ మేడంని కంగారు పెట్టిస్తూ ఉంటాడు సరే రిషి అని చెప్పి వసదార ముఖం మీద నీళ్లు చల్లుతూ ఉంటుంది వసదారా మేడం లేవండి లేవండి అని చెప్పి ఇక ఆమె వసదార బుగ్గల మీద అటు ఇటు ఊపుతూ ఉంటే వసదార మాత్రం ఒలకదు పలకదు మన స్పృహలోనే ఉండదు ఇక రిషి మాత్రం వసదార నీకేం కాదు లెగు వసదారా లెఘు అని చెప్పి డ్రైవింగ్ చేస్తూనే వసదార బుగ్గల మీద రిషి కొడుతూ ఉంటాడు వసదరా లెగు వసదరా లెఘు అని చెప్పి వసదార చేతిని పట్టుకొని ఊపుతూ ఉంటాడు సార్ మీరేం కంగారు పడకండి ముందు మనం హాస్పిటల్కి వెళ్దాం ముందు మీరు డ్రైవ్ చేయండి అని చెప్పి ఆ మేడం అంటూ ఉంటే ఇక రిషి మాత్రం వసదార వైపు బాధగా చూస్తూ చాలా వేగంగా హాస్పిటల్ దగ్గరికి పోనిస్తూ ఉంటాడు మేడం జాగ్రత్త మేడం జాగ్రత్త అని చెప్పి అంటూ ఉంటాడు రిషి ఇక హాస్పిటల్ రాగానే రిషి వసరాన్ని ఎత్తుకొని స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టి లోపలికి తీసుకొని వెళ్తూ ఉంటారు డాక్టర్ గారు డాక్టర్ గారు అని చెప్పి ఇక ఋషి అయితే చాలా ఆవేశంగా మాట్లాడుతూ ఉంటే ఇక ఎదురుగా డాక్టర్స్ సిస్టర్స్ వస్తూ ఉంటారు ఏమైంది సార్ ఏమైంది అని చెప్పి ఆ డాక్టర్స్ అడుగుతూ ఉంటే తనకి యాక్సిడెంట్ జరిగింది బలమైన గాయమైంది తనకి తొందరగా మీరు ట్రీట్మెంట్ ఇవ్వండి అని చెప్పి ఇక రిషి అయితే డాక్టర్స్ని కంగారు పెట్టిస్తూ ఉంటాడు ఇది యాక్సిడెంట్ కేసా అయితే పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పి ఇక డాక్టర్స్ అంటూ ఉంటే ఒకప్పుడు వసదరా ఏ విధంగా అయితే ప్రాణాలను కాపాడాలని రిషి ప్రాణాలని మాట్లాడిందో అదేవిధంగా రిషి కూడా డాక్టర్స్తో చాలా ఆవేశంగా మాట్లాడుతూ ఉంటాడు ప్రాణాలు పోతూ ఉంటే మీరేంటి సార్ అవి ఇవి అని అంటారు నేను చూసుకుంటాను అని చెప్పి రిషి అంటూ ఉంటే ఇక డాక్టర్స్ మాత్రం ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఇబ్బంది పడిపోతూ ఉంటే ఇక రిషి చాలా ఆవేశంగా డాక్టర్స్ కాలర్ పట్టుకొని మీకు ప్రాణాలు ముఖ్యమా ఇవి ముఖ్యమా అని చెప్పి వాళ్ళని గట్టిగా నిలదీసి మాట్లాడుతూ ఉంటాడు ఇంతకీ మీరు ఈ అమ్మాయికి ఏమవుతారు ఇంత ఆవేశంగా ఉన్నారేంటి అని చెప్పి ఆ డాక్టర్ అడుగుతూ ఉంటే తను నా భార్య నేను తన భర్తని డిబిఎస్టి కాలేజీ ఎండి రిషేంద్ర భూషణ్ని అని అనగానే ఇక డాక్టర్స్ అయితే షాక్ అయిపోతారు ఓ మీరు డిబిఎస్టి కాలేజీ ఎండి రిషేంద్ర భూషణ్ గారా అని చెప్పి డాక్టర్స్ కూడా అంటూ ఉంటారు ఇక పక్కనే ఉన్న లెక్చరర్ అయితే రిషి మాటలకి షాక్ అయిపోతుంది ఏంటి రిషి సార్ ఎలా మాట్లాడుతున్నారు అని చెప్పి ఆమె ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది లేకపోతే మినిస్టర్ గారితో ఫోన్ చేపించమంటారా ఇప్పుడు అంత సమయం లేదు అని చెప్పి రిషి అంటూ ఉంటాడు సరే సార్ సరే అని చెప్పి వెంటనే కొన్ని పేపర్స్ ఎన్ఓసి పేపర్స్ తీసుకొచ్చి రిషిని సంతకం పెట్టమని చెప్తారు ఇక రిషి అయితే వసదార వైపు చూస్తూ ఆ పేపర్స్ మీద సంతకం పెడతాడు తొందరగా మీరు వసదారాన్ని లోపలికి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇవ్వండి వసదారాకి ఏమీ కాకూడదు అని చెప్పి ఇక రిషి అయితే వాళ్ళకి గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటే సరే సార్ సరే మీరు ఇంతగా చెప్పాలా అని చెప్పి ఇక వసదారాన్ని లోపలికి తీసుకొని వెళ్తూ ఉంటే ఇక వసదార రిషి చేతిని పట్టుకుంటుంది ఆ మత్తులోనే ఇక రిషి కూడా వస్తా దార వైపు చాలా ప్రేమగా బాధగా చూస్తూ వసదార చేతిని మెల్లగా విడిపించుకుంటాడు వసదారాన్ని లోపలికి తీసుకొని వెళ్తారు ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఇక రిషి మనసులోనే దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటాడు వసదారాకి ఏమీ కాకూడదని ఇక అటు ఇటు తిరుగుతూ ఉంటాడు టెన్షన్ పడిపోతూ నేనేంటి వస్తారా గురించి ఆలోచించకూడదని అనుకుంటేనే వసదారా నా భార్య అని చెప్పేశాను అని చెప్పి రిషి అనుకుంటూ ఉంటాడు ఇక పక్కనే ఉన్న లెక్చరర్ కూడా ఏంటి సార్ మీరు డివిఎస్టి కాలేజీ ఎండి రిషి సారా మీ ఇద్దరు భార్యభర్తల అని చెప్పి ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటే మేడం ఆ విషయాలన్నీ మీకు తర్వాత చెప్తాను అని చెప్పి రిషి అంటూ ఉంటాడు ఈ విషయాలు ఏమి ఎవరి దగ్గర చెప్పకండి అని చెప్పి రిషి అంటే సరే సార్ అని చెప్పి ఇక మేడం మాత్రం ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది ఈ విషయం తెలుసుకున్న చక్రపాణి విశ్వనాథం ఏంజల్ ముగ్గురు కూడా హాస్పిటల్కి వస్తూ ఉంటారు మన తర్వాత ఏం జరుగుతుంది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్